అప్డేట్ చూద్దాం. చిరు వ్యాపారులకు జగనన్న తోడు పథకం కింద వరుసగా 8వ విడత రుణాలు వడ్డీని విడుదల చేశారు సీఎం వైఎస్ జగన్. 7 విడతల రుణాలు వడ్డీని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. 8వ విడతలో బటన్ నొక్కి సుమారు 418 కోట్లను విడుదల చేశారు. చిరు వ్యాపారులను ఆదుకోవడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. పాదయాత్రలో చిరు వ్యాపారుల కష్టాలను చూసిన వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత జగనన్న తోడు పథకాన్ని అందిస్తున్నారు. చిరు వ్యాపారులు, హస్తకళాకారులు, సంప్రదాయ చేతి వృత్తులను ప్రోత్సహించి వారు ఆర్థికంగా నిలదొక్కునేందుకు ఆర్థిక చేయూతను అందిస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. జగనన్న తోడు 8వ విడతలో మరో 86,084 మంది చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామన్నారు సీఎం వైఎస్ జగన్. గతంలో ఈ స్కీమ్ ద్వారా రుణాలు పొందిన 3 లక్షలకు పైగా చిరు వ్యాపారులకు 332 కోట్ల రూపాయల రుణాలను రెన్యువల్ చేశామని తెలిపారు. మొత్తం 418 కోట్ల రూపాయలను 3.95 లక్షల మందికి కొత్త రుణాలుగా అందిస్తున్నామన్నారు సీఎం వైఎస్ జగన్. ఈ జగనన్న తోడు అనే 8వ విడత కార్యక్రమంలో మరో 86,084 మంది చిరు వ్యాపారులకు ఈరోజు మరో 86 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణంగా ఈరోజు అందిస్తూ ఉన్నాం. ఇదొకటే కాకుండా ఈ 86,000 మందితో పాటు గతంలో ఈ స్కీమ్ ద్వారా రుణాలు పొందిన 3,09,000 మంది చిరు వ్యాపారులకు 332 కోట్ల రూపాయలు రుణాలను రెన్యువల్ కూడా ఈ సందర్భంగా కూడా చేస్తూ ఉన్నాం. అంటే మొత్తంగా ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా 418 కోట్ల రూపాయలు 3,95,000 మందికి ఈరోజు మళ్ళీ వాళ్లకు రుణాలుగా కొత్త రుణాలుగా వాళ్లకు ఈ కార్యక్రమం ద్వారా ఇస్తూ ఉన్నాం. ఏదైతే జరుగుతూ ఉందో ఆ పథకంలో ఈ 7 విడతలే కాక ఈ 8వ విడత కూడా పరిగణలోకి తీసుకుంటే ఇప్పటి వరకు యూనిక్ బెనిఫిషరీస్ 16,73,576 మందిని ఈరోజు ఈ కార్యక్రమంతో కూడా కలుపుకుంటే 16,73,576 మంది చిరు వ్యాపారులకు అక్షరాల 3,373 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాల కింద వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళ తరపున వాళ్ళు కట్టిన వడ్డీలు 88,33,00,000 మళ్ళీ వడ్డీలు మళ్ళీ వాళ్ళకు తిరిగి వెనక్కి ఇవ్వడం ఒక గొప్ప అడుగులు ఈ 4.5 సంవత్సరాల్లో పడ్డాయని చెప్పడానికి చాలా సంతోషపడతా ఉన్నాం. బ్రతుకులు ఏ రకంగా ట్రాన్స్ఫార్మ్ చేస్తూ ఉంది అన్నది ఒకసారి గమనించినట్లయితే ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందిన వారి వివరాలు ఒకసారి గమనిస్తే మొత్తం లబ్ధిదారుల్లో 73,072 మంది చిరు వ్యాపారులు ఇప్పటికే 4 సార్లు డబ్బులు కట్టడం, డబ్బులు తీసుకోవడం ఇలా 4 సార్లు జరిగింది. అదే రకంగా 5,10,241 మంది లబ్ధిదారులు 3 సార్లు అంటే డబ్బులు కట్టడం, మళ్ళీ డబ్బులు తీసుకోవడం, మళ్ళీ డబ్బులు కట్టడం, మళ్ళీ డబ్బులు తీసుకోవడం ఇలా 3 సార్లు వాళ్లకు కట్టడము తీసుకోవడంలో ఈ స్కీమ్ ఉపయోగపడింది. మరో 3,98,229 మంది చిరు వ్యాపారులు 2 సార్లు ఇలా రుణాలు పొందారు. అంటే డబ్బులు మళ్ళీ ఏనికి తిరిగి కట్టడం, ఆ తర్వాత మళ్ళీ వాళ్లకు మళ్ళీ డబ్బులు మళ్ళీ రుణాల కింద మళ్ళీ ఎన్హాన్స్ చేసి కూడా ఇవ్వడం కూడా జరిగింది.